ఈరోజు ప్రజలు ఈరోజు కనిపిస్తోంది ఎల్లారెడ్డిలో ఈ ప్రపంచం ఇలా కొనసాగుతుంది సురేందర్కు డిపాజిట్ పోతా ఉంది ఈరోజు ఈ నామినేషన్ తోని ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు నామినేషన్ తోని డిపాజిట్ పోతా ఉన్నారు వేల 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 మంది గ్రామాంచలి వందల వందల కార్యకర్తల తరిలో వస్తున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ మోహన్ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం మనం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనేమో చూడొచ్చు డప్పు వాయిద్యాలతో ఇక్కడంతా కూడా కళాకారులందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు ప్రచారం నిర్వహించడం కోసం ఈ ఏర్పాటైతే చేశారు ప్రత్యేకంగా కళాకారులను పిలిపించి ఈ ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ హవానే కొనసాగుతుంది మొత్తం గడప గడప కూడా కాంగ్రెస్ అంటూ వీళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు మదన్ మోహన్ మాత్రం ఈ ప్రచారంలో ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు ప్రత్యేక కళాకారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రదర్శన నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఈ గోండు సంబంధించి గోండు సంస్కృతి సాంప్రదాయాలు ఈ డోలు నృత్యాల మధ్య ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ ప్రచారం కోసం వీరిని ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరూ కూడా ఆదిలాబాద్ ట్రైబల్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడ ప్రదర్శన నిర్వహిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇతర పార్టీలతో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం అయితే చాలా హోరెత్తుతుందనే చెప్పొచ్చు అట్లా ప్రజల్లో నుంచి కూడా మంచి ఆదరణ రావడంతో ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది మేడం చెప్పండి ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ మీకు ప్రచారం అంటే కేక ప్రజల రెస్పాన్స్ 100% మదనన్నకే ఉన్నది మదనన్న చేసే సేవాభావాలు యూత్ జాబ్స్ సో యూత్ ఎక్కువ అట్రాక్షన్ అవుతుంది అలానే ఆయన చేసే సేవాభావాలకు వేరే ప్రజలు కూడా ఎఫెక్ట్ అయింది కరోనా పీరియడ్లో ఒక పొజిషన్ ఉన్న ఎమ్మెల్యే సార్ కూడా ఏం చేయలేకపోయాడు మదనన్న అంతా చేశాడు అందరికీ ఆక్సిజన్ ఎంతమందికి ప్రాణదాతగా నిలిచిండు సో కరోనా ఇవన్నీ అన్నిటికీ అన్న చేసిన మంచి పనులకు ప్రజలందరూ నాకు తెలిసి వన్ సైడ్ మదన్ మోహనే కావాలని అంటారు వేరే పార్టీల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇక దాని మీద నో కామెంట్స్ కానీ నాకు తెలిసేదే మా మదన్ అన్ననే గెలుస్తాడు వేరే పార్టీ వాళ్ళు ఎవ్వరు గెలిచే ఛాన్స్ లేరు గెలవరు కూడా ఎందుకు వేయాలి మదన్ మోహన్ కే ఓటు ఎందుకు వేయాలి మదన్ మోహన్ రావు పొజిషన్లో లేకున్నా కూడా ప్రజలకు మన ఎమ్మెల్యే పొజిషన్ నుండి కూడా ప్రజలకు ఒక్కొక్క పూట అన్నం పెట్టలే అన్న లాస్ట్ 3 ఇయర్స్ నుండి వేల మందికి భోజనాలు జాబ్ మేల వేల మందికి జాబ్స్ కరోనాలో వేల మందికి ప్రాణాల రక్షణం చేసిండు ఆక్సిజన్ చేశాడు కంటి వెలుగు ఎంతమందికి చాలామందికి దాతగా ఎడ్యుకేషన్స్ ఇచ్చాడు ఎందుకు అనుకోవద్దు బిఫోర్ గిన్ని సేవలు చేస్తే ఆఫ్టర్ ఎమ్మెల్యే పొజిషన్ వచ్చినాక ఎందుకు చేయాడు ఇంకెక్కడ చేస్తాడు ఎల్లారెడ్డి మాత్రము హైదరాబాద్ హైటెక్ సిటీ అవుతుంది మీ ఎల్లారెడ్డి నియోజకవర్గం అసలు అభివృద్ధి జరిగిందా ఎవరికన్నా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అసలు అప్పుడు కాంగ్రెస్ లో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లే తప్ప ఓన్లీ లాటరీలు జరిగినాయి ఇక్కడ ఒక్కల కూడా ఒక ఇల్లు రాలేదు ఒక బాసువాడ తప్ప ఏడ ఏ నియోజకవర్గంలో ఇల్లు రాలేదు ఏమంటారు అసలు ప్రజలు ఏమంటారు అంటే గెలిచిన తర్వాత పార్టీ మారిండు అందరూ లేదు 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 ఆల్రెడీ అన్నకు పార్టీ మనే అవసరం లేదు డబ్బుల అవసరం లేదు సురేందర్ మారారు కదా పార్టీ మారారు కదా సో అన్ననే అన్న మైనస్ అయ్యాడు కదా యాక్చువల్లీ సురేందర్ అన్న డెవలప్మెంట్ కనిపోతున్నాడు ఏం డెవలప్ చేశారు మీకు తెలియదా లోకల్ అందరు కన్నుంటాయి ఇవాళ అందరు వెల్ ఎడ్యుకేటెడ్ సో వాళ్ళకి తెలియదు ఎంత డెవలప్ అయింది ఏం డెవలప్ అయిందని సో పార్టీ మారడం వల్ల అన్న గెలిచింది కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్ ఇది చేయలే అది చేయలే అది చేసింది అని అంటే నిన్న తల్లినే అది అంటారు కదా తెలుగు రాదు కుక్క కొట్టినట్టు సురేందర్ అన్న పని సో మేమైతే కాంగ్రెస్కే ఉంటాము 101% కాంగ్రెసే వస్తుంది.